తెలంగాణ బీజేపీకి కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించింది బీజేపీ కేంద్ర నాయకత్వం. యూపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న సునీల్ బన్సల్కు తెలంగాణ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది. ఆయనకు బీజేపీ నేషనల్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బాధ్యతలతో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా బాధ్యతలు కూడా అప్పగించారు. కొన్నాళ్లుగా తెలంగాణపై ఫోకస్ చేసిన బీజేపీ కేంద్ర నాయకత్వం మొన్నటి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన సునీల్ బన్సల్కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడం ఆసక్తిగా మారింది. అమరుల స్ఫూర్తితో సర్కార్పై పోరాటం చేస్తామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. గుండ్రంపల్లి చరిత్ర మరవలేనిదని, ఇక్కడ మట్టిని నుదుటన రాసుకుంటే పౌరుషం వస్తుందన్నారు. గుండ్రంపల్లి చరిత్రను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం రాగానే అమిత్ షా గుండ్రపల్లికి వస్తారన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రపల్లిలో పాదయాత్రలో సంజయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గుండ్రాంపల్లి పోతే అక్కడ చరిత్ర చూసాక అది మామూలు ప్రాంతం కాదు. ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతానికి పోవాలే, ఆ ప్రాంతాన్ని సందర్శించాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల దర్శనం చేసుకోవాలి. అక్కడున్న మట్టిని కొంచెం ముఖానికి రాసుకుంటే, బొట్టు రాసుకుంటే కనీసం అందరూ కూడా పౌరుషం వస్తుంది, ఆలోచన వస్తుంది, ఆవేశం వస్తుంది, దేశభక్తి కలుగుతుందని చెప్పి మా అమిత్ షా గారు చెప్పినాక ఆ రోజే చరిత్ర జరిగినది. టీఆర్ఎస్ ప్రభుత్వం 50% పైగా ఉన్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేస్తోందన్నారు బండి సంజయ్. బీసీల సంక్షేమానికి బడ్జెట్ లో నామమాత్రంగా నిధులు కేటాయిస్తూ వాటిలోనూ 10% కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. మార్గ మధ్యంలో కల్లుగీత కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. ఒకవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ లొల్లి నడుస్తుంటే బీజేపీ మాత్రం కేంద్ర నిధులపై ఫోకస్ పెట్టింది. మునుగోడు నియోజకవర్గంలో సమాచార హక్కు చట్టంతో వివరాలు సేకరించే పనిలో పడింది కమలం పార్టీ. కేంద్ర రాష్ట్ర నిధుల వివరాలు, కేంద్ర సంక్షేమ పథకాల లబ్ధిదారులు, ఓటర్ల డీటెయిల్స్ సేకరిస్తున్నామన్నారు బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి. నగర ఎన్నికలు రాగానే ప్రతి గ్రామానికి 10 లక్షలు ఇవి ఇస్తున్నాము అదనంగా అని చెప్పి చెప్పారు. అదే రకంగా నాగార్జునసాగర్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ప్రతి గ్రామానికి 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఆ గ్రామాలలో ఏమేమి ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చినారు, ఆ నియోజకవర్గంలో ఎంత ఇచ్చారు, ఈ నియోజకవర్గంలో ఇచ్చారు, ఏ గ్రామానికి ఎంత వచ్చింది అని చెప్పి అక్కడ అడుగుతున్నాం. కాబట్టి అక్కడ అడిగిన తర్వాత రేపు అటువంటిదే ఇక్కడ కూడా ఇస్తారనేటువంటి ఉచిత వాగ్దానాలు ఇచ్చి మోసం చేసేటువంటి అలవాటు ఉంది కాబట్టి ఇక్కడ కూడా అడుగుతున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా వనస్థలిపురంలో హర్ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పాల్గొన్నారు. దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం వరకు ర్యాలీ చేశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలనను బీజేపీతోనే అంతం చేస్తామన్నారు ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారని విమర్శించారు. కేసీఆర్ ను నమ్మి 2 సార్లు సీఎం చేస్తే అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు చేరుకున్న దాసోజు శ్రవణ్ కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తర్వాత పాదయాత్రలో ఉన్న సంజయ్ ని కలిశారు. పార్టీలో చేరినందుకు దాసోజుకు మరోసారి శుభాకాంక్షలు తెలిపారు సంజయ్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జిల్లాల్లో హర్ఘర్ తిరంగయాత్ర నిర్వహించారు బీజేపీ నేతలు. భారత్ మాతాకి జై అంటూ తిరంగయాత్రను చేశారు.